ఇక దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల నష్టాలకు బ్రేక్ పడింది. 3 రోజుల వరుస నష్టాల అనంతరం సూచీలు కోలుకున్నాయి. ముఖ్యంగా ఐటీ, ఫార్మా రంగాల షేర్లలో కొనుగోళ్లు కలిసొచ్చాయి. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, టీసీఎస్ వంటి ప్రధాన షేర్లు సూచీలను ముందుకు నడిపించాయి. మరోవైపు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేట్లు పెంచడంతో అమెరికా మార్కెట్లు నిన్న నష్టాల్లో ముగిశాయి. అయితే ఇవాళ యుఎస్ జాబ్ డేటా రానుంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. అటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలతో ఈ ఉదయం సెన్సెక్స్ 65,453.55 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది. లాభాల పరంపర రోజంతా కొనసాగింది. ఇంట్రాడేలో 65,799.27 వద్ద గరిష్టాన్ని తాకిన సూచి చివరికి 480.57 పాయింట్ల లాభంతో 65,721.25 వద్ద ముగిసింది. నిఫ్టీ 135.35 పాయింట్ల లాభంతో 19,517 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ ₹82.84 వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్లో ఇండస్ ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్ర, విప్రో, భారతి ఎయిర్టెల్, హెచ్సిఎల్ టెక్నాలజీ షేర్లు లాభపడ్డాయి. ఇక ఎస్బీఐ, ఎన్టీపీసీ, మారుతి సుజుకి, టాటా మోటార్స్, బజాజ్, ఫిన్సర్వ్ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.